బుర్రతకూడా ఎక్కడ పోయావురా నువ్వు? ఎక్కడ పోయావు? నేనెక్కడ పోతానయ్య గారు, ఇక్కడే ఉన్నాను. చెప్పండి విషయం ఏంటి? సరే నువ్వేం చేస్తున్నావు? నిన్న నా దగ్గర ఒక విషయం చెప్పారు కదా, ఎవరో బంధువులు ఇంటికి వస్తున్నారని, అందువల్ల ఇల్లు చాలా శుభ్రంగా ఉండాలని చెప్పారు. అందుకే నేను ఉదయం పెందరాళే లేచి చీపురిని తీసుకుని ఇంటిని శుభ్రం చేస్తున్నాను అయ్య గారు. అద్భుతం, చాలా బాగుంది, అద్భుతం. ఇలా చూడు, ఇవాళ మన ఇంటికి జమీందారు గారు రాబోతున్నారు తెలుసా, ఆయనకి మర్యాద ఇచ్చి మనం ఆహ్వానించాలి, అర్థమైందా? అలాగే అయ్య గారు, అలాగే మీరు చెప్పినట్టే చేస్తాను. కానీ ఈ మర్యాద అంటే ఏంటి అయ్య గారు? అదేంటో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. మర్యాద ఇచ్చి ఆహ్వానించడం నీకు తెలీదా? ఎటువంటి బుర్ర తక్కువడురా నువ్వు, నీకు బుర్రే లేదు, బుర్ర తక్కువడా, బుర్ర తక్కువడా. జమీందారు గారు వచ్చిన వెంటనే చల్లని శర్బత్ ఇవ్వాలి, అర్థమైందా? ఓ సంతేనా, అర్థమైంది, ఇస్తే పోలా. మీరు దేనికి దిగులు పడకండి, సరపత చల్లగా ఇస్తే అదే కదా మర్యాద, అంతేగా నేను చూసుకుంటాను. నా కుదలేండి, చక్కగా చెప్తాను. అతనికి సరపత చల్లగా ఇచ్చి మర్యాదలు నేనిస్తాను. అలాగే చెయ్యి, ఇప్పుడు నువ్వు వెళ్ళి నీ పనిని సక్రమంగా చెయ్యి, అర్థమైందా? కానీ అయ్యగారు, నాకంటూ ఏ పని లేదో చూసుకోండి, మీరు చెప్పిన పని నేను చేస్తాను. ఇప్పుడు ఏం చెయ్యాలో అది మాత్రం చెప్పండి. నిన్ను ఉద్యోగంలో పెట్టుకుని నేనే సమస్యలో ఇరుక్కున్నాను. సరే పో, వెళ్ళి నీ పని ఏదో చూడు, వెళ్ళు. రఘు, రఘువందర్ లోపల ఉన్నారా? అరే రే జమీందారు గారు, రండి రండి, బయట నిలబడ్డారు, లోపలికి రండి. ఇక్కడ కాసేపు ప్రశాంతంగా కూర్చోండి. ఇప్పుడు చెప్పండి, ఏ పని మీద వచ్చారు? అదేంటంటే అంత ముఖ్యమైన విషయమేం కాదు. అదేంటంటే నేను చాలా రోజులుగా మిమ్మల్ని చూడలేదుగా, అందువల్ల ఈరోజు ఇటువైపు కాస్త పన్నుండింది. అదే ఆలోచించాను, వెళ్లేటప్పుడు ఓసారి మిమ్మల్ని చూసి వెళ్దామని ఇటొచ్చాను. మీరు బాగానే ఆలోచించారు. మీలాంటి గొప్పవారు మాలాంటి పేదవారింట్లో కాలు మోపడం నాకు చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందం. రఘునాథ్, అవును, ఇదెవరు? జమీందారయ్యా, వీడు నా కొత్త పనివాడు. సరే సరే, నేను అర్థం చేసుకున్నానులే. అవును, వీడు ఎందుకని నీళ్ల గ్లాసుపై విసనగర్రతో విసురుతున్నాడు? అరరే, ఇది నీళ్లు కాదండి, సర్బత్ సర్బత్. అరరే, అదంతా ఏం లేదా అయ్య గారు, మా అయ్య గారు చెప్పారు మీరు వచ్చిన తర్వాత చల్లగా సర్బత్ ఇవ్వమని. మీకు మర్యాద ఇవ్వాలంట కదా, నా అయ్యగారు చెప్పినట్టు సర్బత్ తయారు చేశానండి. కానీ ఈ సర్బత్ చల్లగానే లేదండి, అందుకే నేను ఇందులో విసనకర్రతో వేస్తున్నాను. ఇప్పుడు చల్లగా ఉంటుంది, ఇదలా ఉంది. బుర్రలేనివాడిని ఎక్కడి నుంచి పట్టుకొచ్చావు నువ్వు? రే బుర్రలేనివాడా, విసనకర్రతో విసరడం వల్ల ఎక్కడైనా సర్బత్ చల్లబడుతుందా చెప్పు. కాదా మరి, మరి ఎలా అవుతుందో మీరే చెప్పండి. అరే చల్లని నీటితో షర్బత్ని తయారు చేయి, అప్పుడే అది చల్లబడుతుందబ్బా. అలాగా? ఇప్పుడే నాకు అర్థమైంది, కానీ నీళ్లు చల్లగా ఉన్నాయని మనకెలా తెలిసేది? కొంచెం చెప్పండి. అమ్మో, నీ పనివాడు చాలా ఎక్కువగానే మాట్లాడుతున్నాడు, వీడికి మిగతా వాళ్ళకి ఎలా మర్యాద ఇవ్వాలో అనే విషయం తెలియట్లేదే. ఒక విషయం చెప్పండి, మర్యాద మర్యాద అంటున్నారు కదా, అలాంటే ఏంటి? కూడా నీకు అది కూడా చెప్పాలా? ముందు ఎవరినన్నా చూస్తే వాళ్ళకి నమస్కారం పెట్టాలి, దాన్నే మర్యాద అంటారు. ఓ అలాగా, ఇక నుండి నేను ఎవరిని చూసినా వెంటనే నమస్కారం అని చెప్తాను, సరేనా? ఆ ముందు ఈ నమస్కారం అంటే ఏంటో కొంచెం చెప్పండి అయ్య గారు. ఒరే దద్దమ్మ, నీకు నమస్కారం పెట్టడం తెలీదా? ఇలా చూడు, ఇలా రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టాలి. అలాంటే ఈ సర్బత్ పట్టుకోండి, నేను ఇప్పుడే నమస్కారం పెడతాను. నమస్కారం అండి. నమస్కారం అండి. చూడ్డానికి చాలా మంచి పిల్లోళ్ళ ఉన్నాడు, పెద్దవాళ్ళని చూస్తే ఇలా నమస్కారం పెడుతున్నాడో చూడండి. ఈ కాలంలో కూడా ఇలా ఉంటున్నాడు, పర్వాలేదు, మంచిది. అయ్యగారు, నా పేరు దద్దమ్మ అయితే ఏంటి, పెద్దవాళ్ళకి ఎలా మర్యాదలు చేయాలో నాకు బాగా తెలుసు. నమస్కారం అండి. నమస్కారం అయ్యగారు.
అనియా గాడిదనియా మీకే నమస్కారం. అరే నువ్వు ఒక గాడిదకి గాడిదలాగానే ఉంటావు, గాడిదకి ఎవరైనా నమస్కారం పెడతారా చెప్పు. అలా అంటారా, ఏం చెప్పకూడదా? కానీ అయ్యగారు చెప్పారే, నమస్కారం అనేది మనుషులకి మాత్రమే పెట్టాలరా, ఆ ఓ పావు రై పక్షులకంతా చెప్పకూడదు. అర్థమైందా? ఇలా చూడు, ఏ అన్న తర్వాత ఈ గాడిద సంతోషంలో నడవడం మొదలు పెట్టింది చూసావా? ఇప్పటికైనా అర్థం చేసుకో. ఇప్పుడు చూడు, ఇది మళ్ళీ వెళ్తుంది. హే 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 హే. అర్రర్రర్రర్రర్రే, ఇది సరైన విషయం. ఇక్కడ నేర్చుకోవడానికి చాలా విషయాలు ఉన్నట్టు ఉన్నాయి, కానీ నేనే ఏం నేర్చుకోలేదు. వెళ్ళు వెళ్ళు, తినే ఆకల్లో ఇంకాస్త ముందడుగు వెయ్యి. నువ్వు వలలో చిక్కుకున్న వెంటనే నిన్ను అలాగే పట్టేస్తాను చూడు. అర్రరే, ఈ పక్షులన్నీ చూడడానికి చాలా అందంగా ఉన్నాయి, గాడిద అన్నయ్య నాతో ఏదో చెప్పాడే. అర్రరే, గుర్తుకొచ్చింది గుర్తుకొచ్చింది. వీడేం చేశాడు రే? నేను కష్టపడిందంటా వీడు మొత్తం పాడు చేశాడే. ఈ బుర్ర లేని వాడు ఎక్కడి నుంచి వచ్చాడు? నేను కష్టపడిందంతా మొత్తం నాశనం చేశాడే. ఇంత వేగంగా పరిగెత్తుకుంటూ వస్తాడు, ఇక్కడి నుంచి పారిపోదాం. ఏ తప్పు చేయలేదన్నా, దయచేసి నన్ను విడిచిపెట్టా. నేను ఎంతో కష్టపడి లెక్క వేస్తుంటే దాన్ని 7.5 చేసావు. గడియారంలోనే 7.5 అవుతుందని తెలుసు, కానీ నేనేమి గడియారం కాదు కదా. అరే ఆ 7.5 ఈ 7.5 కాదు, నేను కష్టపడి లెక్కలు వేస్తూ ఉంటే దాన్ని నువ్వు నీళ్లు వేసి నాశనం చేసావు కదా, దాన్నే నేను అంటున్నాను. ఏమిటే గారు, నాకు అసలు బుర్ర లేదు కదా, మీరు ఎందుకని నాతో ఇలా మాట్లాడుతున్నారు? మాట్లాడకో, ఒక్క విషయం గుర్తుంచుకో, నేను ఎప్పుడైనా లెక్కలు వేస్తూ ఉంటే నువ్వు అరిసి మరీ నన్ను పిలవకు. అర్థమైందా? అర్థమైంది అర్థమైంది, బాగా అర్థమైంది. అయ్యగారు మీరు లెక్క చూస్తున్నప్పుడు నేను మిమ్మల్ని గట్టిగా పిలవను, ఇంతే కదా విషయం. సరే సరే సరే, కానీ అయ్యగారు ఒక చిన్న అనుమానం అండి, ఆ సమయంలో మిమ్మల్ని నేను ఎలా పిలిచేది? సైక చేసి పిలువు, ఎవరికి వినిపించకుండా పిలవాలి. సైక చేసి పిలవాలి అంతే కదా అర్థమైంది. అయ్యగారు నేను చాలా బాగా చేస్తాను. అర్రర్రరే, ఏంటబ్బా ఇది, ఇది బాగా ఉడికింది. వెళ్తాను, వెళ్ళి అయ్యగారిని పిలుచుకొస్తాను ఇప్పుడే. అర్రరే, ఇప్పటిని చూసి ఇతను లెక్కలు చూస్తున్నాడే, ఇప్పుడేం చేసేది? శబ్దం చేసి పిలవడానికి లేదు, ఇతను చెప్పినట్టు సైగతో పిలవాల్సిందే. అలాగే చేద్దాం. అరే ఏంటబ్బా ఇది, ఇంతసేపు పిలిచినా కూడా అయ్యగారు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఒక పని చేద్దాం, ఇంకా మెల్లగా పిలుద్దాం. అయ్యగారు అయ్యగారు. అరే ఏంటబ్బా ఇది, అక్కడ అన్నం మాడిపోయేలా ఉంది, ఈయన తిరగడం లేదే. అక్కడ అన్నం మాడిపోయింది, అరేరే ఇప్పుడు ఏం చేసేది, నా పని అయిపోయింది. ఏం చేస్తున్నావు, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. అయ్యయ్యయ్యో, అన్నం అంతా మాడిపోయింది కదరా. అయ్యయ్యో, ఈ దద్దమ్మ వల్ల నాకు ఒక రోజు పిచ్చే ఎక్కేలా ఉంది. ఎవరది? ఎవరు లేరు. ఓ ఎవరు లేరా, అయితే సరే నేను పాడుకుంటాను.
నేను బయలుదేరుతున్నా. ఇంట్లో ఉన్న సామాన్లన్నీ దోపిడి జరిగిపోయాయి. అయ్యో దద్దమ్మ, నువ్వు రాత్రి ఇక్కడే కదరా పడుకున్నావు, నీకు ఏ శబ్దమో చెవికి వినిపించలేదు. నాకు బాగా వినిపించింది, నేను ఇక్కడే నిద్రపోయాను, బాగా వినిపించింది. శబ్దం విని నేను ఎవరని కూడా అడిగానయ్య గారు, నేను గట్టిగానే అడిగానయ్య గారు. అందుకు అతను ఏమన్నారో తెలుసా, ఇక్కడ ఎవరు లేరని చెప్పారు, అందుకే పాడుకుని నిద్రపోయాను. అయ్యగారు అతను దొంగ మాత్రం కాదు, బాగా అబద్ధాలాడతాడనుకుంటాను. పైనున్న భగవాన్, నువ్వే చెప్పవయ్యా ఈ దద్దమ్మను ఏం చెయ్యాలి. నేను చెప్పేది బాగా విను దద్దమ్మ, నేను కొద్ది రోజులు ఊరెళ్తున్నాను, జాగ్రత్తగా ఉండు, ఎప్పుడు గుమ్మాన్ని చూస్తూ ఉండు, తలుపును వదిలేసి ఎక్కడికి వెళ్ళకు, అలా వెళ్తే దొంగొచ్చి మొత్తం దోసుకుని వెళ్ళిపోతాడు. దిగులు పడకండి అయ్య గారు, ఈ తలుపు ఎక్కడికి వెళుతుందో నేను చూస్తాను, నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఈ తలుపుని మోసుకుంటూ వెళతాను అయ్య గారు. ఈ 5 రోజులుగా ఈ తలుపుని నేను వదలలేదు, నన్ను దాటకుండి ఈ తలుపుని ఎవరు తాకుతారో నేను చూస్తాను. అరే అన్న, త్వరగా వెళ్ళండి, ఆ మాయాజాలం చేసేవారు చాలా బాగా మాయాజాలం చేస్తున్నారంట. రండి 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 రండి, త్వరగా రండి, లేదంటే లేట్ అయిపోతుంది. ఇటు చూడండి, అరే ఆగండి, మీరందరూ ఎక్కడికి వెళుతున్నారు? అబ్బో పట్టించుకోకుండా వెళ్ళిపోయారు. కానీ నేను ఆ మాయాజాలాన్ని ఎలా చూస్తాను? అందుకు నా దగ్గర ఒక మార్గం ఉంది, దాన్ని ఉపయోగిద్దాం. ఇప్పుడు ఈ తలుపుని నాతో పాటు మోసుకుంటూ వెళ్ళి ఆ మాయాజాలం ఏంటని నేను చూస్తాను. నేను ఒక కంటితో మాయాజాలాన్ని చూస్తాను, ఇంకొక కంటితో ఈ తలుపుని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. ఇప్పుడు నేను చూస్తాను ఈ తలుపుని దాటుకుని దొంగోడు లోపలికి వెళ్ళి అన్ని వస్తువులు ఎలా దోచుకెళ్ళిపోతాడు. నా తల్లిదండ్రులు దద్దమ్మని తెలియక పేరు పెట్టేశారు, కాని నేను మరీ అంత దద్దమ్మనేం కాను. అయ్యో 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 అయ్యో, నా ఇంట్లో ఉన్నది అంతా దొంగలించుకుపోయారే, ఇప్పుడు ఇప్పుడు నేను ఏం చెయ్యాలరా దేవుడా? ఎవరైనా ఉన్నారా అక్కడ? వచ్చి నా ఇంటి పరిస్థితిని చూడండి అయ్యా బాబు, నా ఇంటిని ఏ స్థితిలో ఉంచాడో చూడండి. ఈ దద్దమ్మ ఎక్కడికి పోయాడు? దద్దమ్మ, ఒరే దద్దమ్మ, ఎక్కడికి పోయావురా నువ్వు? వాడిని చూసావు కదా. ఒరే దద్దమ్మ, ఎక్కడికి పోయి ఏడిసావురా బాబు, రారా. అయ్యగారు నేను ఇక్కడే ఉన్నాను, మన ఊర్లో మాయాజలం చూపిస్తే అక్కడికి వెళ్ళొస్తున్నాను. మీ మాట జబదాటకుండా ఈ తలుపుని నాతో తీసుకువెళ్ళిపోయాను. చూడండి చూడండి అయ్యగారు, గోడని విరకొట్టి మరీ తలుపుని తీసుకువెళ్ళిపోయాను. చెక్క మాత్రం అద్రిపోయింది అయ్యగారు, అయ్యగారింటి తలుపు అంటే ఆ మాత్రం ఉండాలి మరి. ఒరే దద్దమ్మ, తెలివి తక్కువ ఎదవా, తలుపుని తీసుకొని మరీ వెళ్ళిపోయావా? దొంగొచ్చి మొత్తం దోచుకొని వెళ్ళిపోయాడు రా దద్దమ్మ, దీనికంతా కారణం నువ్వేరా దద్దమ్మ, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. నా మీద ఏ తప్పు లేదు, మీరు చెప్పిందే కదా చేశాను, మీరు చెప్పినట్టు ఈ తలుపుని నాతోనే కదా ఉంచుకున్నాను, నేను ఎంత నిజాయితీపరుణ్ణి. దీనిపై బుర్ర తక్కువ అంటున్నారు.